ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्य च राहवे केतवे नमः। ओम शुक्लां भरद्र विष्णुं सुषुरणं चतुर्भुजं प्रसन्नवदनं ध्याय सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन मानसं अनेकदंतं भक्तानां मेघदंतं उपासमहे। नमस्ते अंडी, ऐ एम डॉक्टर लिंगेश्वर, ऐस्ट्रालजी अंड न्यूमरालजी। ముఖ్యంగా 50 ఏళ్ళకి 50 సంవత్సరాలకు గాను ఒక 4 రాశుల వాళ్ళకి మట్టిని ముట్టిన బంగారం కాబోతుంది జూలై 14 తర్వాత నుండి. అంటే ఒక శని త్రయోదశి రావడం కావచ్చు. గోచారంలో దాదాపుగా కుజుడు, బుధుడు, రవి, శుక్రుడు, చంద్ర భగవానుడి యొక్క స్థానాల యొక్క చలనం, గమనం, మార్పు ద్వారా కావచ్చు వీళ్ళ జీవితంలో ఒక అద్భుతమైన ఒక స్థాయిని, మార్పుని చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ 4 రాశులు చాలా కష్టాల్లో, చాలా ఇబ్బందుల్లో మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళలో ఆ 4 రాశులు ఎవరంటే కనుక తులారాశి, కన్యారాశి, వృశ్చిక రాశి, మిథున రాశి. ఈ 4 రాశులండి. ఈ 4 రాశులకి మట్టిని ముట్టిన బంగారం కాబోతుంది నేటి నుండే. ఈరోజు నుంచే మీ స్థాయి మారుతుందండి. కానీ నేను చెప్పే జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేసి తీరాలి. లేదని మీరు ఓవర్ యాక్షన్ చేస్తే నేను చెప్పి నేను చేసేది ఏం లేదు, చెప్పేది అంతకన్నాను లేదు. ఎందుకంటే ఏదైనా శాస్త్రాన్ని నమ్మాలి, నన్ను కాదు శాస్త్రాన్ని నమ్మండి. ఆ శాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని ప్రికాషన్స్ మీరు ఫాలో చేయాలి. ఇప్పుడు నా దగ్గరికి తులారాశిలో పుట్టినటువంటి వ్యక్తి రాకేష్ అనే అబ్బాయి ఈయన ఇదే హైదరాబాద్లో ఉంటాడు. కాకపోతే తను ఒక సాఫ్ట్వేర్ 1 ఇయర్ జాబ్ చేశాడు, అక్కడ ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి తీసేశారు. సరే ఇంకో దగ్గర జాబ్కి బ్యాక్ డోర్లో వెళ్ళాడు. అక్కడ మొత్తం 6 నెలలు 7 నెలలు సర్టిఫికెట్లు అంతా ఇచ్చారు, శాలరీ వచ్చింది, జరుగుతుంది. సడన్గా ఎంక్వైరీ పడింది, అతను తీసేశారు, సర్టిఫికెట్స్ కూడా ఇవ్వలేదు, కేసు పెడతామన్నారు, భయపడి వచ్చేసాడు. చివరికి జాబ్ చేసుకోలేడు, బిజినెస్ చేయడానికి డబ్బులు లేవు, వేరే జాబ్కి వెళ్ళాలంటే సర్టిఫికెట్స్ లేవు. చూసారా, పగవాడికి కూడా రాకూడదు ఈ కష్టాలు. మంచి పర్సంటేజ్ కూడా ఉంది. ఎందుకంటే కనుక తన జన్మ జాతకంలో లగ్నాధిపతి శని రావడం, సప్తమ స్థానం అంటే 7వ స్థానంలో కూడా కేతు ఉండడం, శని దృష్టి కేతువు మీద పడడం, ఆటోమేటిక్గా దశ కేతు దశ జరుగుతూ ఉండడం ఒక వ్యతిరేకమైన పాయింట్ అయితే పేరు ఒక పెద్ద ప్రాబ్లం. నేను చాలాసార్లు చాలామందికి చెప్తాను, ఎస్హెచ్తో పేరు ఎండ్ కాకూడదు. చివరగా ఎస్హెచ్తో పేరు ఎండ్ అయితే సక్సెస్ కాదు, ఫెయిల్యూరు. రమేష్, సురేష్, మహేష్, రాజేష్, వెంకటేష్, ఇష్ అంటే అవుట్, ఇంకాడికి పనికిరాదండి లైఫ్. చాలా డౌన్ఫాల్, సక్సెస్ ఉండదు. సో ప్లస్ మనకు నేను చాలాసార్లు చెప్తాను కదండి, న్యూమరాలజీలో పేరులో ఉన్నటువంటి విలువ, టోటల్ నేమ్లో వచ్చేటువంటి వాల్యూ, వవల్స్ కానీ కన్సోనెంట్స్ కానీ విడివిడిగా చూసుకుంటే అచ్చులు కానీ హల్లులు కానీ 12, 13, 16, 18, 21, 31 రాకూడదు. వస్తే మీరు ఫెయిల్యూర్లో ఉన్నట్టే, ముందుకు వెళ్ళరు, వెళ్ళలేరు. రాకేష్ అనే పేరు చూడండి, 2, 1, 2, E అంటే 5, S అంటే 3, H అంటే 5, 2, 3, 4, 5, 10, 18. 18ని ఏమంటారు, రక్తం కారుతున్న చంద్రుడు, కష్టాల కడలి. మొత్తం నేను చెప్పడం కాదండి, ఇప్పుడు నేను ఈ వీడియో కోసం చెప్పట్లేదు, ఈ వీడియో కోసం ఆ నెంబర్స్ వేయలేదు. మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఒక 10-20 వీడియోలు చూడండి, 5000 వీడియోలు పైన ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. నేను ఏదైనా రాంగ్ చెప్పుకుంటేప్పుడు మాట్లాడండి. సేమ్ నెంబర్స్, దానికి విలువలతో సహా చాలా వీడియోలు నేను చెప్పాను, అలాంటి విలువలే ఆ రాకేష్కున్న విలువలు, 18 నెంబర్. సో నేను దీన్ని రాకేష్ కుమార్గా మార్చి
రాకేష్లో ఒక యథాతథంగా చేర్చి డైలీ కోర్స్ రాయమని చెప్పి రెండు రత్నాలు మెళ్ళో లాకెట్లాగా వేసుకోయ్యా అని చెప్పి కొన్ని రెమెడీస్ చెప్పాను, కొన్ని టెంపుల్స్కి వెళ్ళి దీపం పెట్టమని చెప్పాను. నేను చెప్పినటువంటివన్నీ అతను చాలా పర్ఫెక్ట్గా చేశాడు. ఎందుకంటే జీవితం మీద ఒక ఎంతూజియాజం, ఒక కోరిక ఉండాలి, నేను సక్సెస్ అవ్వాలి, నేను తప్పన నా భార్య పిల్లలకి, నా ఫ్యామిలీకి, నేనున్న సొసైటీకి, నాకున్న చుట్టుపక్కల వాళ్ళు, నేను టాప్లో ఈ తప్పన ఉన్నవాడు ఎవడనే సరే అండి శాస్త్రాన్ని నమ్ముతాడు. సోంబేర్లు, సోమర్థనంగా ఉన్న వ్యక్తులు, లేకపోతే మొండిగా లైఫ్ లీడ్ చేసేవాళ్ళు, నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అనేటువంటి వ్యక్తులు శాస్త్రాన్ని నమ్మరు. పేరు సరి చేస్తే జీవితం మారిపోతుందా, వాస్తు ఉందా, దేవుడు ఉన్నాడా, ఇలా క్వశ్చన్లు వేసుకుంటూ కాలం గడిపేస్తారు. కానీ వాళ్ళు కుటుంబానికి పనికిరారు, సభ్య సమాజానికి కూడా ఉపయోగలేని వ్యక్తులుగా ఉంటారు. 99% అలాంటి వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించాలి, మనము మనతో పాటు చదువుకున్న వాడేమో సూపర్ స్టార్గా ఉన్నాడు, పోనీ ఒక మంచి బిజినెస్ మ్యాన్గా ఉన్నాడు, పోనీ ఒక ఆర్థికంగా స్థిరపడ్డాడు, మనమేమో ఎప్పుడు కష్టాలని ఉంటున్నాం. అతనికి మనకున్న డిఫరెన్స్ ఏంటి? పేరు, మొట్టమొదటి పేరు, తర్వాత జాతకం. అవి తెలుసుకోగలిగితే తిరుగులేని లైఫ్ ఉంటుంది. సో ఈ రాకేష్ కుమారు ఇప్పుడు తను ఓన్గా సాఫ్ట్వేర్ ఆఫీస్ పెట్టుకొని, ఓన్గా ఆర్డర్స్ తెప్పించుకొని, ఇతను 10 మందికి ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఇస్తున్నాడు ఈరోజు. అది లక్ అంటే, అది అదృష్టం అంటే. నాకు కూడా తెలియదు అలా అవుతాడని. నేను నేమ్ ఇచ్చాను, నా పని ఏంటి, ఏ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళకి ఎలాంటి పేరు ఉంటే సక్సెస్ ఉంటుందని చెప్పడమే. సో అలా ఇచ్చాను, అలా రూట్ అతనికి ఏర్పడదు, అతనికి ఆలోచన వచ్చింది, ఇంప్లిమెంట్ చేశాడు, దాని తగినట్టుగా డబ్బులు సహాయ సహకారాలంతా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారు. ఈరోజు ఒక టాప్ పొజిషన్లో ఉన్నాడంటే కేవలం ఆఫ్టర్ రాకేష్ కుమార్ అయిన తర్వాత, అంటే ఆ పేరుని సరిచేసిన తర్వాతనే అతని లైఫ్ స్టైల్ మారింది. కాబట్టి మనకు ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఒక 50 ఏళ్ళలో ఇలాంటి సక్సెస్ రేట్ లేదు, ఇలాంటి గోచారం లేదు. సరే ఈ గోచార ప్రకారం ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు నేను చెప్పిన 4 రాశుల వాళ్ళని అనుగ్రహించబోతున్నాయి. ఈ 4 రాశుల వాళ్ళు ఖచ్చితంగా మట్టిని పుట్టిన బంగారం అవుతుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తారు, రావాల్సిన డబ్బుల కోసం గట్టిగా ప్రయత్నించి డబ్బు వస్తుంది. భార్యాభర్తల మధ్య విడాకులు, ఇలాంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు కలుసుకోవాలనుకున్న పరిస్థితులు వచ్చినా చిన్న చిన్న జాగ్రత్తలు మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్ కలుసుకునే అవకాశం కానీ, లేదా నా భవిష్యత్తు ఇలా ఉండాలి, నేను వ్యాపారం చేయాలి, నాకు సెట్ అవుతుందా, ఏ వ్యాపారం చేస్తే బాగు తెలుసుకోండి. తెలుసుకుని ముందుకెళ్ళండి, తప్పకుండా మంచి టైం ఇది. మీ లైఫ్లో ఒక ట్రమండస్ చేంజ్ చూడడానికి ఇది ఒక మంచి సదవకాశం అని మీకు తెలియజేస్తున్నా. ఈ 4 రాశుల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కేర్లెస్ చేయొద్దండి మీ లైఫ్ని. మీరు 10 మందికి మార్గదర్శకులుగా బతకండి. మిమ్మల్ని నమ్మి ఉన్న నీ కుటుంబానికి న్యాయం చేయాలి మనము అనే ఒక ఆలోచన పెట్టుకుని ముందుకెళ్ళండి. లైఫ్లో ఒక ట్రమండస్ చేంజ్ మీకు సొంతం అవుతుంది, అవ్వాలి. దానికి ఆధారమే న్యూమరాలజీ. అంటే ఇక్కడ న్యూమరాలజీ అంటే కేవలం పేరు నెంబరే కాదండి, న్యూమరాలజీతో పాటుగా ప్రోనాలజీ, పేరులో ప్రోనాలజీ, ఎన్ఓ, ఎల్ఓ, ఎల్యు, హెచ్ఐటి, విఐకే, 7th ప్లేస్లో ఏ కానీ, ఐ కానీ, జే కానీ, వైలెటర్ ఉన్నా కానీ, ఆడవాళ్ళ పేర్లో టీహెచ్ఎత, లత, వనిత, అనిత, కవిత, ఏ తైనా హ్యాపీగా ఉండదండి. ఐలెటర్తో అమ్మాయి పేరు అంటే అమ్మాయికి అన్ని సమస్యలే. గ్రాఫాలజీ నెక్స్ట్. గ్రాఫ్ అంటే పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి, ఎన్ని అక్షరాలు ఉండకూడదు. ఇప్పుడు మొరళి అంటాడు 3 అక్షరాలు తెలుగులో, ఇంగ్లీష్లో తర్వాత కథ, తెలుగులో 3 అక్షరాలు రాకూడదు. రమేషు, సురేషు, ఇలాంటి 3 పేర్లు ప్రాబ్లమ్స్ అన్నమాట, ఇబ్బందులు ఎక్కువగా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి వాళ్ళు తప్పకుండా పేరు సరిచేసుకుని ముందుకెళ్ళండి. దానికి ప్రొనాలజీ ఉంటుంది, గ్రాఫాలజీ ఉంటుంది, సంతకం చేసే విధానం సిగ్నేచరాలజీ. సంతకం చేసే విధానం తెలియజేస్తుంది సిగ్నేచరాలజీ అంటే. దాంతోపాటుగా వాస్తు ఎలా ఉండాలి, ఏ రత్నాన్ని ధరిస్తే యోగం ఉంటుంది,
ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మెయింటైన్ చేయకుండా ఓకే 50 ఏళ్ళ తర్వాత గ్రహాలు మారుతున్నాయి, గోచారం బాగుంది, నాకు చాలా బాగుంది అనుకుని మీరు కాలం గడిపితే కాదు. మీ పేరు, మీ లైఫ్ డీల్ తెలుసుకుని ముందుకెళ్ళండి. అప్పుడు మీకు ఇది మీకు చల్లనీళ్ళకి వేడినీళ్ళగా తోడవుతుంది ఈ యొక్క సక్సెస్ అనేది. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.